জুন্নো, ও জুন্নো, 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 ও জুন্নো, জুন্নো। स्कूल स्कूल चूस्ता अरे लेदरा नी कनबड़दा जुन्नु कनबड़दा నీకూడ కనవలేదా? నేను ఊళ్ళో చాలా మందిని అడిగినా ఎవరైనా కనవర్తలేదు అని చెప్పిండు. నాకు చాలా టెన్షన్ ఉంది. నేను కూడా చాలా వెతికినా నాకు కూడా ఎక్కడ కనవలే. అసలు ఎట్టి పోయింది? ఇక్కడ ఉంది. నాకు అసలు ఏం అర్థమైతలేదు. దేవుడా నాకే ఎందుకు ఇన్ని శిక్షలు? చిన్న పిల్ల అబంశుబం తెలియంది. ఎక్కడ ఉంది? ఎటు పోయింది? అయ్యో బావా ఇలువకే. అయ్యో ఎటు పోదే కనిపిస్తది. నువ్వేం బాధపడకు. జున్ను లేకుంటే నేను బతకలేనురా. ఎక్కడుందో ఏమో. నిన్న వరే గిల్లే అరే జున్ను, నువ్వు ఎగ్జామ్స్ మంచిగా రాసి మార్కులు మంచిగా తెచ్చుకున్నావుగా, మమ్మీ చెప్పింది. ఇవి డబ్బులు తీసుకుపోయి దుకాణంలో కావాలని నచ్చినాయి వాళ్ళు. నీకు అర్థం చిన్న పిల్లకి డబ్బులు ఇచ్చి దుకాణాలకు ఒక్కదాన్ని పోయి కొనుకొచ్చుకోపా అంటున్నావా? అసలే రోజులు మంచిగా లేవు. అగో మీరు ఇద్దరు మంచిగా ఉన్నారు అవ్వా బిడ్డలు. మీకు అట్లనే ఉంటావు. మీకు అట్లనే ఉంటావు. భలే ఉన్నారు మీరు రెండు రెండే. నువ్వే జున్ను సంకలు ఎత్తుకొని తిరుగు. ఇగో మనకు మన పిల్లలే భవిష్యత్తు. వాళ్ళకన్నా మనకి ఏది ఎక్కువ కాదు. మన పిల్లల్ని మనం కంటికి రెప్పలాగా చూసుకోవాలి. వాళ్ళని ఎప్పుడు ఒంటరిగా బయటికి పంపించద్దు. భయపడతారు. మనం పట్టించుకుంటలేమని బాధపడతారు. పిల్లల్ని ఎప్పుడు బాధ పెట్టద్దు. వాళ్ళు అడిగేది చిన్న చిన్న ఆనందాలు. అవి మనం దగ్గరుండి తీర్చాలి. అరే నిన్ను ఢిల్లీ క్యాపిటల్ మీద బెట్ పెట్టిందా? నేను గెలుస్తానా? పైసలు కూడా వస్తాయి తెలుసా? అరే నువ్వు ఇట్లా ఎప్పుడు డబ్బులు సంపాదించలేదారా? ఒలంపిక్ ట్రేడ్ గురించి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదా? ఒలంపిక్ ట్రేడా? అవును, ఇది ఒలంపిక్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్. ఇందులో మనం నేర్చుకోవచ్చు, మరి పెట్టుబడి పెట్టచ్చు. ఇందులో నిపుణులు కూడా సలహాలు అందిస్తారు. ఇవన్నీ ఫ్రీరా. నాతో పాటు వేలాది మంది భారతీయులు ఒలంపిక్ ట్రేడింగ్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఇది మన భారతదేశం మొట్టమొదటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అరే దీని గురించి ఇంతకుముందు ఎక్కడ విన్నారా? అరే దీన్ని వాడడం కూడా చాలా ఈజీరా. దీన్ని ఎలా వాడతారో నీకు చెప్తుందా? ఏదో చెప్పు. అరే ఇప్పుడు ఇందులో నేను 90% రిటర్న్తో 200 USDTతో ట్రేడ్ యాప్ని ఓపెన్ చేస్తున్నారా? చూసావా, ఒక్క నిమిషం అయింది, నా బ్యాలెన్స్ 180 USDTతో పెరిగింది. బావ్ ఇదితో మంచిగా ఉందిరా, నేను నమ్మలేకపోతున్నా. అరే నేను దీన్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటారా? ప్రతి ఒక్కరు నాలా ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. దానికోసం నేను మీకు బోనస్ అందిస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరే నేను దీన్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటారా? అరే ఇంకా 5-star అన్న ప్రోమో కోడ్ని గిట్ట యూజ్ చేసినట్లయితే నీకు 30% బోనస్ కూడా వస్తుందిరా. అరే ఇప్పుడే డిస్క్రిప్షన్ ఫాలో అయ్యి నేను డౌన్లోడ్ చేసుకుంటారా? ఓకేరా.
अरे अवकाश केवल 14 రోజులు మాత్రమే మన పిల్లల్ని మనం కంటికి రెప్పలాగా చూసుకోవాలి వాళ్ళని ఎప్పుడు ఒంటరిగా బయటికి పంపేయొద్దు భయపడతారు మనం పట్టించుకుంటలేమని బాధపడతారు పిల్లల్ని ఎప్పుడు బాధ పెట్టద్దు వాళ్ళు అడిగేటియే చిన్న చిన్న ఆనందాలు అవి మనం దగ్గర ఉండి తీర్చాలి అయ్యో మీ అక్క నాకు ఎప్పుడు చెప్తుండేదిరా చిన్న పిల్లలే మన భవిష్యత్తుని వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఇప్పుడు జున్ను ఎడుందో అయ్యో బావా ఇల్వకి జున్నుకి ఏం కాదు మనం ఇక్కనే బాధపడుకుంటుంటే రాత్రి అయితది గానే అవును కరెక్టే పారి వెతుకుదాం ఇవారిక జున్ను చిన్న పిల్ల బావా బండి పక్కే వెతుకుదాం अयो मी जुन्नु अने गुड़ दगर चट कूसनी रम्मन रेदे पोर इंटी తమ్ముడు నిజంగా చూసినావా మా జున్నన గుడి దగ్గర ఉన్న చెట్టుకిందుందా అబ్బ చూడన్న గుడి దగ్గర చెట్టుకింద కూసుంది నేను చూసినా అన్న ఇప్పుడే అత్తా నా చెల్లి అరే అడ గుడి దగ్గర ఉన్న చెట్టు కాడ ఉందట పార పోదా అరే మన రాంగ ఇట్లా గుడి దగ్గర ఉన్న అత్తయ్య గారు మన ధనవల్లే అరే ఇంకో తవ్వలేదా ఆ గుట్ట పక్క పొట్ట రావచ్చు ఎట్లైతే ఇందిరా మనకు జున్ను జాడ తెలిసింది పారి జున్ను ఇక్కడే ఉంది రే జున్ను ఇకేం గాలేగారా నాని సారీ డాడీ నీ చెప్పకుంటా వచ్చినా అరే బంగారు తల్లి నీకైతే ఏం గాలేగారా అసలు బడికోకుంటా గీడాచేందుకు కూసునోరా ఇక బాయి కాడ టిఫిన్ డబ్బా కర్చీఫ్నే గారని గట్టెందుకేనవరా నువ్వు అసలు ఏమైందిరా జున్ను సారీ డాడీ మమ్మీ బాగా గుర్తుకొచ్చింది అందుకనే మమ్మీ దగ్గరకు రానే తల్లి నువ్వు ఎప్పుడు ఇట్లా మాట్లాడొద్దు నేను నీకు లేనారా నువ్వు లేకపోతే డాడీ గుండె అయిపోయిద్రా అసలు జున్ను నువ్వు ఇంతకి ఎందుకేనవరా ఇగో ఒక్క మాట గుర్తుంచుకో इलाकना इंका मूर्ना ना जुन्नु नाश लेको आम इंटर वारे आम मन तो कल जुन्नु असल नी वाले इंटी రాజరెడ్డి వాళ్ళకు పొలం కాడికి పని చేయిరా నీళ్ళు తాగదామని బాయి కాడికి పోతే కాలుదారి అంత వాడు చనిపోయింది
జున్ను ఓ జున్ను ఓ జున్ను బిజినెస్ అప్పుడు చేయలేదు జున్ను అరే జున్ను మమ్మీ జున్ను నువ్వు కళ్ళు చూసుకొని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న చెట్టు కిందికి రా నేను అక్కడ ఉంటా బాధపడద్దు భయపడద్దు తల్లి నేను గుర్తొచ్చినప్పుడు నీ గుండె మీద చేయి వేసుకొని నీ గుండె చప్పుడు విను నీ గుండె చప్పుల్లో ధైర్యంగా నేను ఉంటా సరే మమ్మీ ఒకసారి నీ గుండె మీద చేయి వేసుకొని నీ గుండె చప్పుడు విను ఆ గుండె చప్పుల్లో నేను ఉన్నానని మర్చిపోకుండు ధైర్యంగా ఉండు సరే మమ్మీ డాడీ నీ కోసం ఇంటి కాడ ఎదురు చూస్తాడు నాన్న ఇంటికి పో మమ్మీ కొంచెం సేపు నీ ఒళ్ళో వండుకొని పోతా సరేనా జున్నుకు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను ఊహించుకుంటా వాళ్ళ అమ్మ వచ్చి కనబడ్డట్టు జోక్ పెట్టినట్టు కలగంటది దరిద్రం మళ్ళీ వచ్చిందా చూస్తా ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలా ఏమేంద్రనాని ఇటు పోయినవురా బంగారం ఇగో లేదా అమ్మో చూసినవా నేను నువ్వు చేయబట్టి జున్ను ఇంట్లోకి వెళ్ళి ఎంత బాధతో బయటకేంది మేము టైంకు పోయినాం కాబట్టి ఏం కాలే లేకుంటే ఎట్లుండు పాపం చిన్న పిల్లనే నేనేదో మెడబెట్టి బయటకు గెంటేసినట్టు వీళ్ళ ముందు నన్ను తిడుతున్నావేంది నేనేమైనా ఒమ్మన్నా మీరు లొల్లి పెట్టుకుంటే ఏబట్టే కదా జున్ను ఈ లొల్లిని చూసి మీ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఎందుకు ఈ లొల్లి అవసరమా మీకు బావా అక్క మీ ఇద్దరు కలిసిమెలిసి మంచిగా ఉంటుంది మీరు మంచిగా ఉంటేనే కదా జున్ను మంచిగా ఉంటుంది వెంకీ ఎండి మంచిగా బుద్ధి చెప్తున్నారు నాకు అంటే నేనేమైనా గయ్యాలి దాన్నా లేకపోతే రంకులు దాని లెక్క ఇట్లా కనబడుతున్నానా మీకు ఉన్నది ఉన్నట్టు అంటే ఎవరికైనా కోపం వస్తుంది సపరేకుండు సారీ అక్క మీరు మంచిగా ఉండాలని చెప్తాను కానీ విడిపోవడానికి కాదు మీరైతే కలిసిమెలిసి మంచిగా ఉండరు
మీరు జున్ను మనసును బాధ పెట్టకుండా చూసుకోరు, అదే చాలు. అరే వెంకి, వీళ్ళ మధ్యలో మనం ఎందుకు రా? మనం బాగుంటాయి. దీనికి ఇంట్లోకి వెళ్ళి పోబుద్ది అయితే నేనేం చేయాలి? అందరి ముందు నన్ను తిడుతున్నావు? నీ బుద్ధి మంచిగా ఉండి నువ్వు మంచిగా చూసుకుంటే దీనికి ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పోబుద్ది అయింది? మరి మంచి బుద్ధి లేని దాన్ని ఎందుకు వేసుకున్నావు అప్పుడు? ఏందే తప్పు చేసింది కాక మళ్ళొడతాను. చూసినావా, నే చిన్న పిల్లకు ఉన్నంత బుద్ధి కూడా లేకపోయా నీకు? ఏయ్, నేను పొలం కాడి కొయ్యాత్త, నిన్న అన్న మాటలకు బాధపడకు, అందరం మంచిగా ఉండామే, చిన్నోళ్ళు జాగ్రత్త. సరే. అష్టదరిద్రం లేక నాకు చుట్టుకున్నవేంది? హాస్టల్కి పంపిద్దాం అనుకున్నా పోలే, ఇంట్లో నుంచి బయటికి పంపిద్దాం అనుకున్నా పోయినట్టే పోయి మళ్ళొచ్చినవేంది. నిన్న హాస్టల్ కాదు వేరే ఊరి కాదు, డైరెక్ట్ నీ అవ్వ దగ్గరికే పంపిస్తాను. ఈసారి నువ్వు తప్పించుకోలేవు, నువ్వు పోతే ఈ ఆస్తి మొత్తం నాకు కొడుకుదే అవుతుంది. జున్ను, అరే జున్ను. ఏంటి పిన్ని? ఇంకా మోటార్ స్విచ్ బంద్ అయిపోరా. సరే పిన్ని. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ డెమో అకౌంట్లోకి 10,000 బదులుగా 100,000 రూపాయల వరకు అయితే పొందవచ్చు. అదేవిధంగా నా ప్రోమో కోడ్ 5 స్టార్ని గిట్ట యూజ్ చేసినట్లయితే మీ డిపాజిట్ అమౌంట్లో 30% వరకు అయితే బోనస్ కూడా పొందవచ్చు.